హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఐ ఆమ్ యువర్ కళ్యాణ్. మీరు చూస్తున్నారు గొడుగు కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఈ యొక్క సూర్య ఎల్ఈడి బల్బ్ వెలగట్లేదు ఫ్రెండ్స్, ఖరాబ్ అయిపోయింది, అంటే రిపేర్ అయిపోయింది. దాన్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, నేను స్విచ్ చేశాను, చూడండి స్విచ్ చేశాను, అయినా కానీ బల్బ్ అనేది వెలగలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క బల్బ్ని ఎలా రిపేర్ చేయాలో చూద్దాం. ఈ యొక్క బల్బ్ని మనం తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ బల్బు కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్య 10 వాట్స్ బల్బ్ అనేది ఇది. ఈ యొక్క బల్బు వెలగట్లేదు, ఖరాబ్ అయిపోయింది. ఈ యొక్క బల్బు ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం, మనం రిపేర్ చేయగలుగుతామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఈ యొక్క వైట్ కలర్లో ఉన్నటువంటి టోపన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గట్టిగా లాగితే వచ్చేస్తుంది, ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం బల్బ్స్ చూద్దాం. ఇక్కడ ఎల్ఈడి బల్బ్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మనం క్యాప్ తీసాక మనకి ఇక్కడ 10 ఎల్ఈడి బల్బ్స్ అనేది ఉన్నాయి, మనకు ఈ యెల్లో కలర్లో ఉన్న ఎల్ఈడి బల్బ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ 10 ఎల్ఈడి బల్బ్లో ఈ యొక్క 9th బల్బ్ అనేది మనకు ఖరాబ్ అవ్వడం జరుగుతుంది, ఇక్కడ డ్యామేజ్ ఉంది. దానివల్లనే మనకు ఈ యొక్క బల్బ్ అనేది వెలగట్లేదు. ఎందుకు వెలగట్లేదు అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క బల్బ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ మనకు మెయిన్ ప్లస్ ఉంది కదా ఫ్రెండ్స్, మెయిన్ ఒక ప్లస్ నుంచి వెళ్ళి ఒక బల్బు యొక్క ప్లస్ నుంచి వెళ్ళి ఇంకో బల్బు యొక్క మైనస్ కి, అలాగే ఇంకో బల్బు నుంచి యొక్క మైనస్ నుంచి వెళ్ళి ఇంకో బల్బు యొక్క ప్లస్ కి మనకు కనెక్షన్స్ ఉంటాయి. ఇలా ఉండడం వల్ల ఈ యొక్క 10 బల్బ్లో ఏ ఒక్క బల్బు మనకు రిపేర్ వచ్చినా, ఏ ఒక్క బల్బు ఖరాబ్ అయిపోయినా కానీ మిగతా అన్ని బల్బ్స్ వెలగవు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీనికి ఇప్పుడు మనం సొల్యూషన్ ఏంటంటే, ఇక్కడ 9th బల్బ్ అనేది ఖరాబ్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క 9th బల్బ్ని మనం వదిలేసేయాలి. వదిలేసి ఈ యొక్క 8th బల్బ్ యొక్క -2 అలాగే 10th బల్బ్ యొక్క ప్లస్ కి మనం జంపరింగ్ అనేది వేయాలి. ఎందుకు నేను 8 అన్నాను ఇటు 10 అన్నాను అంటే, 10కి ఈ 9th బల్బ్ అనేది 8కి 10కి మధ్యలో ఉంది. అంటే 9 కన్నా కింద బల్బ్ ఏంటి ఫ్రెండ్స్, 8. అలాగే ఈ 9 కన్నా పై బల్బు 10 కాబట్టి ఈ 9th బల్బ్ వదిలేస్తే మనకు 8th బల్బు 2, 8th బల్బు -2, 10th బల్బ్ యొక్క ప్లస్ కి మనం జంపరింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ పని చేసే దానికన్నా ముందు ఫ్రెండ్స్, మల్టీమీటర్ తోని ఫస్ట్ బజర్ మోడ్ లో పెట్టుకుని అన్నిటి వైర్ యొక్క కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేయాలంటే, ఇక్కడ మనకు మెయిన్ ప్లస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్లస్ వైర్ 2 ఈ యొక్క 1st బల్బ్ యొక్క ప్లస్ కి కనెక్షన్ ఉందో బజర్ మోడ్ లో పెట్టి చూడండి, ఉన్నట్టయితే బజర్ వస్తుంది. అలాగే ఈ యొక్క 1st బల్బ్ యొక్క -2 2nd బల్బ్ యొక్క ప్లస్ కి మల్టీమీటర్ పెట్టి చెక్ చేయండి, బజర్ వస్తుంది. అలాగే 2nd బల్బ్ యొక్క -2 3rd బల్బ్ యొక్క ప్లస్ కి మల్టీమీటర్ పెట్టి చెక్ చేయండి. ఇలా అన్ని చెక్ చేయండి, అన్నిటికీ బజర్ వచ్చినట్లయితే ఈ యొక్క 8th బల్బ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ యొక్క 8th బల్బ్ యొక్క -2 10th బల్బ్ యొక్క ప్లస్ కి జంపరింగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జంపరింగ్ చేస్తాను. జంపరింగ్ చేసాక మళ్ళీ ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడొచ్చు ఇక్కడ నేను జంపరింగ్ అనేది చేశాను. ఇక్కడ 8th బల్బ్ యొక్క -2 10th బల్బ్ యొక్క ప్లస్ కి నేను జంపరింగ్ చేశాను ఒక కాపర్ వైర్ ని యూజ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మనం జంపరింగ్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఒకసారి మనం ఈ యొక్క వైట్ క్యాప్ ని దానికి పెట్టేద్దాం. ఇందులో గట్టిగా ప్రెస్ చేస్తే అదే పడుతుంది. ఓకే, క్యాప్ అనేది పట్టింది. చూడండి ఫ్రెండ్స్, బల్బ్ ఇది. ఇప్పుడు మనం ఒకసారి హోల్డర్లో పెట్టేసి బల్బ్ అనేది వెలుగుతుందో లేదో చూద్దాం. ఫ్రెండ్స్, బల్బ్ అనేది మనం ఇప్పుడు హోల్డర్లో పెడుతున్నాం. ఓకే, హోల్డర్లో పెట్టాం. ఒకసారి మనం బల్బ్ స్విచ్ అనేది వేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బల్బ్ అనేది వెలిగింది. ఆఫ్ చేసా, ఆగిపోయింది. బల్బ్ అనేది వెలుగుతుంది స్విచ్ చేయగానే. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ అయింది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, గివ్ యువర్ సపోర్ట్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.